బీసీఎల్ ని ఎస్ఎల్ ని ఎస్టల్ అందనే గాలి వదిలేస్తాడు ఒక ఆరుగురికి మా వాళ్ళకి మంత్రులు ఇస్తాడు దేవనే నోమ కామినే శ్రీనివాస్ పత్తిపాటి పొల్లారావు నాడ లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు ఆవిడ పరిటాల సునీత వీళ్ళందరూ బీసీలు వీళ్ళకి ఇస్తాడు మంత్రులు లేకపోతే మా పార్టీలోంచి చేర్చుకుని అఖిల ప్రియ అమర్నాథ్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి సొల్లువాడు ఎవడ ఉన్నాడు సోమిరెడ్డి సోంబేరు రెడ్డి ఎవడ ఉంటాడు నెల్లూరులో ఈ సోంబేరు రెడ్డి ఇటువంటి వాళ్ళకి ఇస్తాడు వీళ్ళే బీసీలు నారాయణ మైనారిటీలకు శాఖ లేదు ఎస్టీలకు శాఖ లేదు 25 శాఖ 25 మంత్రులు ఉంటాయి ఎస్సీ 1 ఎస్సీలు 3 బీసీలు 6 9 మంది 16 మంది బీసీలు పేర్లు చెప్పుకునే బతికేటువంటి ఇళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆయన క్యాబినెట్ 17 మంది ఓసీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎంతమంది 80% జనాభా వాళ్ళు వాళ్ళకి 8 వీళ్ళకి 20% జనాభా ఉన్న వాళ్ళకి 17 ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 80% ఉన్న వాళ్ళకి 17 శాఖలు ఇచ్చాడు 17 మంత్రి పదవులు ఇచ్చాడు రాజ్యసభలో ఒక బీసీకి ఇచ్చావా రాజ్యసభలో ఒక బీసీని పంపించావా నీ సర్వీసులో నీ 14 సంవత్సరాల సర్వీసులో నువ్వు పార్టీ అధికారంలోకి వచ్చి 28 సంవత్సరాలు అయినాక యనమాల రామకృష్ణుడు ఎప్పటి నుంచో ఉన్నాడు నువ్వు ముఖ్యమంత్రి అవడానికి రామారావు వెన్నుపోట్లో మూల కారణం హెలికాప్టర్లో వచ్చి మరీ పొడిచాడు ఎప్పుడో రాజ్యసభ వచ్చినప్పుడల్లా ఒకటి అడుక్కుంటాడు ఒకటి ఎత్తే నేను అక్కడ పోతానని ఇస్తాడా మా వరల రామేశ్ ఇంటూ గింటూ కొట్టుకుని మొత్తం ఎంపీ గెటప్ వేసేసుకుంటాడు కారే కరెక్ట్ ఇంటి ముందు దిగేదాకా ఎంపీ రాజ్యసభ అక్కడ దిగగానే వాచ్మెన్ అయిపోతాడు అది ఎవడికి అమ్మేస్తాడు టీజీ వెంకటేష్కో సుజినా చౌదరికో అసలు నువ్వు అమ్ముకు తింటాం తప్పితే బీసీలకి ఒక రాజ్యసభ పంపించావా ఎమ్మెల్సీలు ఇచ్చావా మంత్రులు ఇచ్చావా లేదా వాళ్ళ కార్పొరేషన్లు ఏర్పాటు చేసావా వాళ్ళ పిల్లలు చదువుకుంటానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావా అమ్మఒడి ఇచ్చావా బీసీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ను బాగు చేయించావా నువ్వేం చేయించావా బాబు బీసీలకి వాళ్ళ పేరు చెప్పుకుని తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నుముక్క ఏంటి రావరా బీసీలకు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి రామోజీరావుకి రాధాకృష్ణకి బీఆర్ నాయుడికి వెన్నుముక్క ఇప్పుడు చెబుతున్నాడు క్లాస్ వార్ కాదు ఇది క్యాష్ వార్ అని అంట అవును నిజమే చంద్రబాబు క్యాష్ వారే ఎందుకంటే హెరిటేజ్ లాస్లోకి వెళ్ళిపోయింది నేను అధికారంలో పోగానే ఈనాడు సంస్థలు లాస్లోకి వెళ్ళిపోయినాయి మార్గదర్శి లాస్లోకి వెళ్ళిపోయింది ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ లాస్లోకి వెళ్ళిపోయింది టీవీ 5 లాస్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈయన అధికారంలో వస్తాను కానీ ఇవన్నీ లాభాలు ఎవరు క్యాష్ వార్ ఒకడేమో సైకిల్ మీద వచ్చి పేపర్ కొట్టేశాడు